డాలస్ ప్రేక్షకులకు, తర్వాత ఇంటర్నెట్ మరియు వివిధ మాధ్యమాల ద్వారా చూసే డీసీ ప్లాజా స్టూడియో వారి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం మనం చేస్తున్నాము. డాలస్కి విచ్చేశారు మన గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే వారు చాలామందికి మార్గదర్శకులు, తర్వాత చాలామందికి మోటివేషన్ ఇన్స్పిరేషన్ అన్నీ ఇస్తున్న మహానుభావులు. పలు ప్రాంతాలు తిరుగుతూ తర్వాత డాలస్లో కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని చెప్పి మనల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి మన డాలస్కి వచ్చారు. మనం అందరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారికి స్వాగతం పలుకుతాం. నమస్కారం స్వామీజీ గారు. స్వామీజీ గారు, మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలామందికి చాలా బాగా స్ఫూర్తినిస్తున్నారు మా అందరికీ. వాటిలో ఒక ముఖ్యమైన విషయం గత 4 సంవత్సరాల నుంచి మేము గమనించేది ఏంటంటే, గీత భగవద్గీతని చిన్నపిల్లలకు అందరికీ కంఠత చెప్పించి, తర్వాత చిన్నపిల్లల ద్వారా మళ్ళీ పెద్దవాళ్ళని కూడా మీరు ఇన్స్పైర్ చేసి వీళ్ళందరికీ భగవద్గీత సారాంశాన్ని, తర్వాత భగవద్గీతని వాళ్ళు జీర్ణించుకునేటట్టు మీరు చేశారు. సో మన స్క్రిప్చర్లో ఇన్ని రకరకాలు ఉన్నప్పటికీ మీరు భగవద్గీతను ఎందుకు ఎంచుకున్నారు, దాని గురించి చెప్తారా స్వామీజీ? శ్రీ మహాగణపతి నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమః. భగవద్గీత కించిత్ గీత గంగాపానంలాగా, కొంచెం గంగ జలాన్ని మనం తాగితే అమృతం తాగినట్టుగా అంటాం. అట్లనే గీతలో ఒక శ్లోకం విన్నా చాలు అని చెప్పారు. దాని యొక్క మహిమ అపారమైనటువంటిది. అన్ని శాస్త్రాల యొక్క సారము పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశం చేసిందంటే, అర్జునుడు చాలా భయంకరమైనటువంటి కష్టాల్లో భయంలో ఉండిన సందర్భం, అటువంటి భయాన్ని పోగొట్టి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసినటువంటి గీత. అంటే యుద్ధం చేయమని కాదు, కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, నీకు ఫలితం కలుగుతుంది. ఇప్పుడు నీకు ప్రస్తుతమైనటువంటి కర్తవ్యం దుష్టుల్ని సంహారం చేయటం ఒకటే. అది ఇక్కడ శత్రువులు అని కూడా చెప్పలేదు, రాక్షస సంహారం చేయటం అని అర్థం. రాక్షస భావంతో ఉండినటువంటి మనుషులుగా ఉండేటువంటి ఈ కౌరవుల్ని నాశనం చేయాలా? ఎందుకంటే ధర్మ విరుద్ధమైన పనులు చేస్తున్నారు కాబట్టి, దైవ ద్రోహాన్ని చేస్తున్నారు కాబట్టి, మనిషి మనిషినే చంపుతున్నారు కాబట్టి, మానవత్వం లేనటువంటి ఈ జీవులు, ఈ యొక్క ప్రాణుల్ని క్రూరమైనటువంటి మృగాలతో సమానమైనటువంటి కౌరవుల్ని నువ్వు అణచాలా అనే దృష్టితో చేస్తే, అప్పుడు నీ సాత్వికులైనటువంటి సత్వగుణంతో ఉండినటువంటి జనం సుఖంగా ఉంటారు, సుఖశాంతులతో ఉంటారు అని అనేక విధాలైనటువంటి ఉపనిషత్తులు, శాస్త్ర సారమైనటువంటి ఈ భగవద్గీతను ఉపదేశించాడు. ఆ ఉపదేశం ఇప్పటికే కాదు, అన్ని కాలాల్లోనూ అన్ని యుగాల్లోనూ కూడా అందరికీ అవసరమయ్యేటువంటి విచారాలే స్వామి బోధించాడు. ఒక అర్జునుని ఒక నెపమాత్రంగా పెట్టుకొని మొత్తం ప్రపంచానికి బోధించినటువంటిది. ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరేనే, ఈ యుగమే కాదు, ఏ యుగమైనా సరేనే, ఈ భగవద్గీత మనకు అత్యద్భుతమైనటువంటి ఒక మార్గదర్శనం అని చెప్పచ్చు. అందుకని అటువంటి గీతనే మనం ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే కృష్ణ వందే జగద్గురు, ఎవరు మంచి మాటలు చెప్పి సన్మార్గంలో నడిపిస్తారో, ఎవరు అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తారో, ఎవరు బతికే మార్గాన్ని మనకు చూపిస్తున్నారు, ఎవరు ఈ కుటుంబ వ్యవస్థను సక్రమైనటువంటి మార్గంలో నడుపుతున్నారు, అంటే కౌటుంబిక జీవనాన్ని కూడా దాన్ని కూడా ధర్మ మార్గంలో నడిపించడానికి ఎవరు మనకు మార్గదర్శనం అవుతున్నారో, అటువంటి వాళ్ళందరికీ కూడా మనం గురువు అంటాం. అటువంటి గురువే మనకు శ్రీకృష్ణుడు.
అటువంటి జగద్గురు అయినటువంటి కృష్ణుడు బోధించినటువంటి ఒక్కొక్క మాట, ఒక్కొక్క పలుకు, ఒక్కొక్క స్తుతి, ఒక్కొక్క అక్షరం కూడా అత్యంత విలువైనటువంటిది. కాబట్టి ఒక అక్షరానికి గంగ అంత శక్తిని పోల్చారు. అటువంటి గీతని మనం ఎన్నుకున్నప్పుడు ధర్మ మార్గంతో జనం ఉంటారు, సాత్విక గుణంతో ఉంటారు. పిల్లలకి భగవద్గీతను పఠనం చేయటం కానీ కంఠపాఠం చేయటం కానీ ఇవి రెండు చేసినప్పుడు వాళ్ళకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనకిప్పుడు ప్రపంచంలో ఇతరత్ర విషయాలు వెళ్ళినప్పుడు జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతూ ఉంటుంది. పిల్లలకి కానీ పెద్దలకి కూడా అంతే, జ్ఞాపకం మర్చిపోతూ ఉంటాం, మనల్ని మననే మర్చిపోతూ ఉంటాం. నా కర్తవ్యం ఏమిటి అనేది కూడా మర్చిపోతున్నాం. పొద్దున్న లేస్తున్నా నేను ఏం చేయాలనేది ఒక యాంత్రికమైనటువంటి జీవనం అయిపోయింది మనకు. ఇది అవుతూనే ఇది, ఇది అవుతూనే ఇది, ఫలానా ఫలానా అవుతూనే ఇది, ఈ విధమైనటువంటి యంత్ర జీవనం అయిపోయింది జీవితంలో. మనస్సుతో చేసేటువంటి జీవనం చాలా తగ్గిపోతుంది. అటువంటి సందర్భాల్లో ఈ కలియుగంలో భగవద్గీతనే అత్యంత ముఖ్యమైనటువంటిది. మనము ఒక భగవద్గీత చేతిలో ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి తనకే కాకుండా ప్రపంచానికి తెలిపేటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి మార్గము అని స్వామీజీ చిన్నప్పటి నుంచే ఈ భగవద్గీత గురించి చాలా ఇష్టపడ్డారు, దాని గురించి పరిశ్రమించారు చాలా బాగా. అందుకని మన దత్తభక్తుల్లో అందరికీ కూడా భగవద్గీత అనేది చాలా బాగా ఉంటుందని, చిన్నప్పుడే నా గురువు గారు అనేక విధమైనటువంటి పరీక్షలతో నాకు భగవద్గీతను మార్గదర్శనం చూపించారు. అటువంటి మార్గదర్శనాన్ని మన నా జతలో వచ్చినటువంటి వాళ్లకు, నన్ను అనుసరించేటువంటి వాళ్లకు, వాళ్ళందరికీ కూడా ఈ భగవద్గీత మనం పెడితే బాగా ఉంటుందనే ఒక దృష్టితో దాన్ని ఎంచుకోవడం జరిగింది. చాలా సంతోషం స్వామిజీ గారు. దాదాపు 500కి పైగా మీరు చిన్న యువకులకి, పిల్లలకి అందరికీ ఈ కంఠాపఠనం చేయడం జరిగింది. తర్వాత ఇంకా మున్ముందు ఇంకా ఇంకేమన్నా పెద్ద ప్రాజెక్ట్ లాగా ఏమన్నా చేయదలుచుకుంటున్నారు? ఈ కంఠపాఠమే చిన్నపిల్లలకి కాకుండా ఈ రీడింగ్ అంటే భగవద్గీతను చూసుకొని చదివే అటువంటి వాళ్ళని కూడా కొన్ని వేల మందిని తయారు చేయాలనే ఒక ఉద్దేశం ఒకటి ఉంది. అట్లనే చిన్నపిల్లలకి 5 సంవత్సరాల పిల్లల నుంచి సాధారణ 80 సంవత్సరాల వరకు కూడా విద్యార్థులు దీంట్లో కంఠపఠనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సహస్రగణం ఒకటి చేయాలని చెప్పేసి కూడా ఒక ఏర్పాటు చేసుకుని ఇప్పటికే 400 మంది వరకు అయ్యారు. అంటే 3 బ్యాచ్లు అయిందన్నమాట. ఇండియాలో 2 బ్యాచ్లు, కురుక్షేత్రంలో 2 బ్యాచ్లు, అమెరికాలో 3 బ్యాచ్లు అయిపోయాయి. ఇక 4వ బ్యాచ్కు తయారుగా ఉన్నారు. 4వ బ్యాచ్కు ఎట్లా ఉన్నారంటే 5 చాలా ఉత్సాహంగా ఉన్నారు. అట్లా బ్యాచ్ అంటూ ఒక 2 సంవత్సరాలు అవుతుంది శాస్త్రగణం చేయాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. కేవలం కంఠపఠనమే కాకుండా అర్థాలు తెలుసుకోవటం, జీవితంలో దాన్ని ప్రవేశపెట్టాలని అర్థాలు తెలుసుకో. మంచి సిటిజన్ అవుతాడు, మంచి రాష్ట్ర భక్తిగా గలవాడు అవుతాడు, కుటుంబానికి మంచి, జీవితంలో అతి అద్భుతమైనటువంటి విలువ కలిగిన వ్యక్తి అవుతాడు. వ్యక్తులు కావాలనేదే ఉద్దేశం దీంట్లో. అంత కేవలం కంఠపఠనం చేసి ప్రైజులు తీసుకొని గోల్డ్ మెడల్ తీసుకొని అతడితో చప్పట్లు కొట్టుకునే కార్యక్రమంతో కాదు మాది. అతడితో అయిపోయింది అనేది కాదు. అప్పటి నుంచి ఇంక ప్రారంభం జీవితంలో మొత్తం ప్రతి అడుగు అడుగున వాళ్ళు ధర్మ మార్గంలో వెళ్ళాలా, సాత్వికమైన మార్గంలో వెళ్ళాలా అనే ఒక దృష్టితో వాళ్ళని ట్రాక్ చేయడం కూడా ఒక ఏర్పాటు చేసుకున్నాం. ఎవరెవరు మీనింగ్ దాంట్లో నేర్చుకుంటున్నారు, ఆ మీనింగ్ ప్రకారం ఎవరు నడుస్తున్నారు జీవితంలో అనేది కూడా ట్రాక్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా అంతకన్నా సమాజ ఉద్ధరణ అనేటువంటిది నాకు తెలియటం లేదు. అంతకన్నా అతి అద్భుతమైనటువంటి మంచి సేవ సమాజానికి చేయటం అనేది ఒకటి అనుకున్నాం. ఈ సంవత్సరం కూడా 3వ బ్యాచ్ జరిగింది. 133 మంది పిల్లలు ఈ బ్యాచ్లో ఉన్నారు. చాలా అంటే 8 రాష్ట్రాల నుంచి వచ్చారు. అమెరికాలో ఉండే 8 రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల నుంచి, చిన్న రాష్ట్రాల నుంచి, పెద్ద రాష్ట్రాల నుంచి కూడా 9 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎక్కువ పిల్లలు ఉత్సాహం చూపిస్తూనే ఉన్నారు. మీకు తెలుసు మన ఎన్ఆర్ఐ పిల్లలు ఇక్కడ వచ్చిన తర్వాత అసలు మాతృభాషలో మర్చిపోతారు, మాట్లాడలేరు, నోరు తిరగదు. స్కూల్ వెళ్ళిన తర్వాత ఈ ఇంగ్లీషులు,
కావాలి, అది ఇంగ్లీష్ లేదని కాదు, మన జీవితమే అది కదా. కానీ అది ఎప్పుడు వాళ్ళు ఆ దాంట్లో పడిపోతారో, శుద్ధమైన సంస్కృత మాటలు మన తెలుగు భాషను పలకలేరు పిల్లలు. చాలా కష్టం పలకేది, నోరు తిరగదు అంటే నాలుక తిరగదు అని చెప్పి. అటువంటి పిల్లలు సంస్కృతంలో స్పష్టమైన ఉచ్చారణ, స్పష్టమైన ఒక ఆ ఉచ్చారణ చేసేటప్పుడు వాళ్ళ యొక్క ముఖం చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ హృదయం నిండుగా చెప్తూ ఉంటారు. అది వాళ్ళు నేర్చుకున్నారు పిల్లలంటే, కేవలం 8 నెలలకే 6 నెలలకే నేర్చుకున్నారు అంటే చాలా విశేషం అనిపిస్తుంది, ఎంత జ్ఞాపక శక్తి పిల్లలకు ఉందని. రెండోది ట్రాక్ చేశాం, అక్కడిక్కడ నేర్చుకున్నటువంటి భగవద్గీత నేర్చుకున్నటువంటి పిల్లలు స్కూల్లో ఎట్లా ఉన్నారు అని మనకు అనిపిస్తుంది. భగవద్గీత నేర్చుకుంటే ఒక 3 నెలలు 4 నెలలు పోతుందే క్లాసెస్ అని, ఒక్క పర్యంత చదివితే చాలు వాళ్ళకి, అంత జ్ఞాపక శక్తి వాళ్ళకి వస్తుందని. ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు, అక్కడ 0 ఉండిన వాళ్ళే సరిపోయారు, పెద్దగా అయిపోయారు. అంటే ఇది ఒక మెడిసిన్ లాగా అనమాట, అది అందరికి తెలిసిపోయింది ఇప్పుడు. ఓహో, మనం కంఠపాఠం చేస్తే బాగుంటుందని కుదిరిటితో వచ్చింది. అందుకని ముందు ప్లాన్ కూడా మేము సహస్ర గళం అని చెప్పేసి ఇక్కడ కానీ ఇండియాలో కానీ మేము అనుకున్నాం, అది చేయాలనేటువంటి ఉద్దేశం. ఈ సంవత్సరం గణపతి పండుగ కూడా జరిగింది ఇక్కడ, చాలా అద్భుతంగా గణపతి పండుగ జరిగింది, దానికి కూడా రావటం జరిగింది. రెండవది వరల్డ్ కాన్ఫరెన్స్ అని ఒకటి గీతా ఫౌండేషన్ నుండి పెట్టుకున్నాం. దాన్ని 16వ సంవత్సరం కాన్ఫరెన్స్ జరిగింది, అంటే లండన్లో ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఫౌండేషన్ చేశారు, అన్ని దేశాల్లో చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ డాలాస్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్లో చేయటం జరిగింది, 2 రోజులు చాలా బాగా జరిగింది కూడా. ఆ కాన్ఫరెన్స్ ఈ జతలో పెట్టుకున్నాం, పెద్ద పెద్ద లెక్చర్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళ అభిప్రాయం భగవద్గీత మీద ఉండే ఉద్దేశం, చిన్నపిల్లలతో వాళ్ళు సహకరించడం అనేది, వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళకి చిన్న 5-8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలతో కలిసి చేయటం అనేది చాలా విశేషంగా ఈ టెంపుల్లో జరగటం జరిగింది. అట్లనే ఇక్కడ కాన్సర్ట్స్, భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. స్వామీజీ గారు ఇక్కడికి వచ్చి మా అందరికీ మీతో పాటు వినాయక చవితి చేసుకునే అదృష్టం కల్పించారు, తర్వాత గీతా కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యేటట్టు, తర్వాత గీతా చాంటింగ్ చూసేటట్టు చేశారు. అలానే ఇప్పుడు ఈ శనివారం ఏమో మీరు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం సంగీతం ద్వారా హీలింగ్ మెడిటేషన్ లాగా మీరు ఒకటి చేయబోతున్నారు, దాని గురించి మన శ్రోతలకు చెప్తారు. ఇది సాధారణంగా 30 సంవత్సరాల నుంచి హీలింగ్ మ్యూజిక్ని చేయటం జరుగుతుంది. మామూలు హీలింగ్ మ్యూజిక్ అంటే ఇప్పటికిప్పటికి అర్థమైంది జనానికి, ఏదో ఒక రాగానికి ఒక రోగం నయమవుతుంది అనే దృష్టి కాదు ఇక్కడ, ఆ మార్కెట్ కాదు ఇది, అట్లా అనుకోకూడదు కూడా. మరి ఏమిటి హీలింగ్ అంటే ఏమిటి, ఎక్కడ హీల్ అవుతుంది, ఎట్లా హీల్ అవుతుంది, ఒక రాగం వింటే ఎట్లా హీల్ అవుతుంది అనే ఒక సమస్యగా ఉంటుంది కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి అది తెలుసు ఏమిటని. ఇప్పుడు ఏదైనా ఒకటి శరీరానికి, శరీరం అందరికి తెలుసు రోగమయం, సంసారం దుఃఖమయం, ఎప్పుడూ దుఃఖమే, అసలు ఎప్పుడు నవ్వుతూ ఉండరు సంసారంలో, ఏదో ఒకటి దుఃఖపడుతూ ఉంటారు, ఏదో ఒకటి సమస్య ఉంటుంది, అది ఒక దుఃఖమయంగా ఉంటుంది, సంతోషం అనేది వాళ్ళలో ఉండదు. అటువంటి సంసారస్తులు కూడా ఆ దుఃఖాన్ని నివారణ చేసేటువంటి పద్ధతినే ఈ హీలింగ్ యొక్క మ్యూజిక్. రెండవది శరీరానికి ఏదైనా అపాయం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గర పరిగెత్తిపోతాం, లేక ఎక్కువ ఫ్లాష్ వస్తే వీడియో చెడిపోతుంది, ఫ్లాష్ రాకుండా చెప్పాలి. ఇట్లా అంటున్నా అసలు నేను చూడటం లేదు. హీలింగ్ అన్నప్పుడు శరీరానికి రోగమయం, రోగంగా ఉన్నప్పుడు మనం అప్పుడు ఆపరేషన్స్ కానీ మందులు కానీ, లేక యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, లేక శరీరంలో దీర్ఘమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు కానీ మన ఔషధిని మనం తీసుకుంటున్నాం. ఈ ఔషధి తీసుకోవటంలో అంటే మెడిసిన్స్ మనం వాడుతున్నాం, డాక్టర్ చెప్పినట్టుగా వింటున్నాం, అది ఇంత కోర్సు అని చెప్తాడు, 3 మంత్స్ కోర్సు 6 మంత్స్ కోర్సు ఇట్లా ఉంటుంది, మళ్ళీ ఇంక లేకపోతే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ ఇట్లా అంతా పెడుతూనే ఉంటాయి ఇంకా వరుస. ఈ సందర్భంలో
ఈ హీలింగ్ మ్యూజిక్ మనం విన్నప్పుడు ఏమవుతుందంటే మనకు 7 డేస్ పట్టేటువంటిది 3 డేస్కి హీల్ అయిపోతుంది. కారణం ఏమిటంటే కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. నువ్వు నిద్రపోక ముందుగా ఆ ఒక హీలింగ్ మ్యూజిక్ విన్నప్పుడు రిలాక్సేషన్ అవుతుంది. శరీరంలో అన్ని అవయవాలు, లోపల ఉండేటువంటి అన్ని అంగాలు కూడా వైబ్రేషన్స్గా అన్నీ కూడా హీల్ అవుతుంటాయి. అంటే అన్నీ సమాధానకరమవుతాయి. 72,000 నర్వ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. రిలాక్స్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, మనలో వేసినటువంటి మెడిసిన్స్ ఉంది కదా, ఈ మెడిసిన్ దాని మీద పనిచేస్తాయి, తొందరగా హీల్ అవ్వడానికి ఒక కారణం. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఈ అపవాదం అంతా ఇది వింటూనే బాగైపోయిందండి అంట. కానీ ఇక్కడ ట్రిక్స్ వేరే. ఇక్కడ వింటూనే బాగైపోయింది అనే బదులు నువ్వు మెడిసిన్ నువ్వు వాడుతున్నావు. వితౌట్ డాక్టర్ మనం హీలింగ్ ప్రయోజనం లేదు. విత్ డాక్టరే ఉండాలా, డాక్టర్తోనే మనం వెళ్ళేటప్పుడు పడుకోక ముందుగా వింటే మనం వేసుకున్నటువంటి ఈ ఒక ఔషధి ఏముందో దీంతో ఒక్కటి మాత్రం అని చెప్పగల, బుద్ధి మాధ్యానంగా ఉండేటువంటి వాళ్ళకు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా పోవు, ఎంత ఆపరేషన్ చేసినా పోవు, అటువంటి వాళ్ళకి ఎక్కువ పనిచేస్తుంది ఈ హీలింగ్. కాబట్టి దాని మీద ఎక్కువ మంచి అపవాదం వచ్చింది. ఓ ఇది బాగుంది, ఇది మనం వింటే బాగుంటుంది అని అన్నట్టు. సరే, రకరకాల రాగాలు, రకరకాల విధమైన రోగాలు, ఇవి యొక్క సైంటిఫిక్ రీజన్ ఎట్లా ఉందంటే ఏం కనిపెట్టింది కాదు, పూర్వం నుంచి వచ్చినటువంటిది. పూర్వం ఎట్లా మామూలుగా పూర్వం రాగరాగని విద్య అని చెప్పి ఆ రాగరాగని విద్య ఈరోజు మనం దీన్ని ఈ విధంగా నేను ఉపయోగించుకున్నాను. ఈ రాగరాగని ఇది నేను కొత్తగా కనిపెట్టినటువంటిది కాదు, ఇది పూర్వం నుంచి ఉండింది, మరుగుపెట్టి పడిపోయింది, తెర అవతలైపోయింది. దాన్ని ఎవరు ఉపయోగించడం లేదు. సడన్గా అమ్మగారు ప్రారంభం చేశారు. నేను ఎందుకు మనం మనుషుల మీద ప్రయోగం చేయకూడదు, రాగులు పంట మీద ప్రయోగం చేస్తాం పంట బాగా వచ్చిందంట, పండ్ల మీద ప్రయోగం చేస్తాం పండ్లు బాగా వచ్చిందంట, మరి పశువుల మీద ప్రయోగం చేసి ఇండియాలో అన్ని చోట్ల కూడా చేశారు, సైంటిఫిక్గా కూడా చేశారు. బాగా పాలు ఇచ్చాయంటారు, పశువులు పాలు ఇచ్చాయంటారు. ఈ అమ్మగారు యోచన చేసి మనుషుల మీద కూడా ఎందుకు ప్రయోగం చేయకూడదు అన్నారు. ఆవిడ చాలా పెద్ద సంగీత విద్వాంసులు, వాళ్ళ ముత్తాతగారు ఎందుకు చేయకూడదు నాన్న అని అప్పటి నుంచే మనసులో పడిపోయింది. అది 9 ఏళ్ళ బాలకుడికి పడిపోయినటువంటి మనసులో పడి ఇప్పుడు అది బయటకు వచ్చింది. అది ఇప్పుడు చేస్తున్నాం. కేవలం మామూలు రాగాలేవి, ఎంత పెద్దగా కొన్ని రాగాలు అప్పుడప్పుడే కనిపెట్టడం ఇవన్నీ జరుగుతుంటాయి. అప్పుడప్పుడే కవిత్వాన్ని అప్పుడప్పటికి రావటం ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ నరువుకి ఇది ఒక రీసెర్చ్ కూడా చేయటం జరిగింది, ఒక పెద్ద గ్రంథం కూడా రాయటం జరిగింది. అది చాలా, అది చదవటమే 3 నెలలు అవుతుంది, అంత పెద్ద అంత పెద్ద పుస్తకం రాశారు స్వామీజీ. దాంట్లో ఈ నరువుకి ఈ ఒక ట్యూను, ఈ నరువుకి ఈ ట్యూన్ అని పెట్టాం. అట్లా 3 భాగాలు శరీరంలో 3 భాగాలు చేసుకున్నాం. తలకాయ ఒకటి, ముండె ఒకట, రెండెం ఒకటి, అట్లా విధంగా ఈయన ఒకటి, చేతులు కాళ్ళు ఒకటి, అట్లా ఒకటి చేసుకున్నాం. 3 భాగాలతో చేరినటువంటి ఈ శరీరాన్ని 3 భాగాలు రాగాలుగా తీసుకొని ఒక్కొక్క దానికి ఇన్ని వేల రాగాలు, ఇన్ని వేల రాగాలు అనే విధంగా భాగం చేయటం జరిగింది. అది దాంతో వాళ్ళకు మనసుకి అతకపోతూ ఉన్నది. ఇప్పుడు గుండె జబ్బు, కిడ్నీ ప్రాబ్లం ఇట్లా వచ్చింది, ఇది ఒక భాగం. దీనికంతా ఒక కాన్సెప్టు. అట్లా చేతులు కాళ్ళకి ఒక కాన్సెప్టు, తలకాయకు మాత్రం ఒకటి కాన్సెప్ట్, మైండ్ ఇదంతా కూడా. సో ఇట్లా రాగరాగాలుగా భేదం చేసి దాన్ని అందరికీ వినిపించడం జరిగింది. అందుకని చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు దాంట్లో. ఒకవేళ పొందకపోయింది అనుకోండి, దాంట్లో మోసమైన మంచి మ్యూజిక్ విన్నట్టు అవుతుంది కదా, ఏదేదో మంచి చెడ్డ మ్యూజిక్లు అట్లా ఇట్లా ఈ అని వినే బదులు అది కూడా మ్యూజిక్కే, లేదని కాదు, నేను దాన్ని కూడా నేను బాగలేదని నేను చెప్పను, లేదా అది ఒక హ్యాపీ, అదొక హ్యాపీ మ్యూజిక్ అని చెప్పచ్చు. కానీ గుండె కన్నా ఎక్కువ ఎగురుతాం కాబట్టి అది కొంచెం ఆయాసంతో సంబంధించినటువంటిది. గుండె శబ్దానికన్నా లోగా ఉండాలా సంగీతం అనేటువంటిది, మన పూర్వీకులు చేసినటువంటిది. మనం గుండె శబ్దానికన్నా ఎక్కువ పాడుతున్నాం, ఎక్కువ ఎగురుతున్నాం, కాబట్టి ఆయాసం వచ్చేటువంటి ఒక అపాయం కూడా రావచ్చు. కాబట్టి దాని కింద దాని లెవెల్గా ఉండటం ఒకటి, ఒక పైన వెళ్ళినా కూడా ఇమీడియట్గా మళ్ళీ
ఆ లెవెల్కి వచ్చేసి ఆగిపోవాలి. అట్లా చేయటంలో కూడా జనంలో చాలా బెనిఫిట్ పొందుతున్నారు. కాబట్టి సంగీతం అంటే ఇండియాలో మాత్రం స్వామీజీ ఒక పండగలాగా చూస్తారు, ఒక పండగలాగా బయలుదేరుస్తారు. వాళ్ళకి బెనిఫిట్స్ కనపడుతుంది, అప్పటికప్పుడే హీలింగ్ అయిపోతుంది వాళ్ళకి. ఆ రాత్రికి చాలా మంచి నిద్ర పడుతుంది. దీన్ని మాత్రం నిద్ర లేని వాళ్ళకి, భయంగా ఉండే వాళ్ళకి, దీర్ఘమైనటువంటి యోచన ఉండేటువంటి వాళ్ళకి చాలా మంచి పనిచేస్తుంది. అది శనివారం రోజు ఇక్కడ ఆరాస్ కార్యక్రమం పెట్టుకున్నాం. అందరూ తప్పకుండా రావాలా, అందరూ ఆ సంగీతాన్ని వినండి మీరు, చాలా మంచిది మీకు. చాలా సంతోషం స్వామీజీ గారు. ప్రేక్షకులందరూ ఇది ఒక గొప్ప మంచి సదవకాశంగా భావించి ఈ శనివారం సాయంత్రం మన కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఫ్రెస్కోలో ఉన్న దానికి మీరు అందరూ హాజరవ్వండి. మీరే కాకుండా మీ స్నేహితులు సన్నిహితులు అందరికీ కూడా చెప్పండి. తర్వాత స్వామీజీ గారు ఒక అవధూత అయ్యుండి మీరు పలు ప్రాంతాలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు, పర్యటిస్తూ ఉంటారు. అలా ప్రపంచం మొత్తం తిరుగుతూ తిరుగుతూ మీరు డాలస్ని ఎంచుకున్నారు మన కాళేశ్వరి హనుమాన్ మందిరం నిర్మించడానికి. చాలా సంతోషంగా ఉంది, చాలామంది ఇక్కడికి వచ్చి చాలా ప్రశాంతత పొంది తర్వాత మీ ఆశీస్సులు, తర్వాత భగవంతుని ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇలా ఈ ఇంకా ఇప్పుడు రాజగోపురం జరుగుతోంది, చాలా మంచి అభివృద్ధి జరుగుతోంది. సో ఇంకా మీ ఫ్యూచర్, మీ విజన్ ఏముంది మన కాళేశ్వరి హనుమాన్ మందిరానికి ఒకసారి చెప్తారా? విజన్ నాకే విజన్ లేదు, ఈ విజన్ కూడా లేదు నాకు. అది ఈ విజన్ అంతా వాడిని నడిపించాడు. మొదట్లో నాకే విజన్ లేదు. బ్యాటన్ రోజుకి వీళ్ళంతా, వీళ్ళందరూ బ్యాటన్ రోజు టెంపుల్కి వచ్చారు. ఇక్కడ అంతా ఉండే వాలంటీర్స్ అందరూ కూడా, అది చాలా చిన్న టెంపుల్ అయిపోయింది. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఏరియాలో ఉంది. అట్లా అయితే ఏం చేస్తూ పట్టేది ఇంకా కూర్చోండి, బయట కూర్చోండి అన్న. అట్లా వాళ్ళకి ఇక్కడ ఉండే వాలంటీర్స్కి ఒక ఆటం పుట్టింది, అయితే మేమే ఎందుకు ఒకటి చేసుకోకూడదు. ఇట్లా సంకల్పం నా సంకల్పం కాదు, ఇది వాడి సంకల్పం. అట్లా ఇట్లా జరుగుతూ ఉంటుంది. అది నా హృదయం నుంచి వచ్చేటువంటి, లేకపోతే ఆ రోజు ఏంటి మీకు స్థలం లేదు బయట ఉండండి అనటం ఏమిటి, వాళ్ళకి హఠం ఎందుకు పుట్ట, అదే సంకల్పం. ఇక్కడ లోపల స్థలం లేదు బయట ఉండండి, వేరే ఎవరంటే చేసుకోండి మీరు వేరే చోట, అంతే అనింది మాట. చేయండి తీసుకో, దళం తీసుకోండి అని చెప్పని లేదు, వేరే చేసుకోండి మీరు అన్నారు. అది స్వామి సంకల్పం, వేరే చేసుకోవటం జరిగింది. ఇప్పుడు డిఆర్సి అని చెప్పేసి ఒకటి ఉన్నది పిట్స్బర్గ్ దగ్గర, అక్కడ అడవి అది. అది ఆ విధంగా అన్ని తెల్లవాళ్లే ఉండేది, తెల్లవాళ్ళ మేనేజ్మెంట్ తెల్లవాళ్లే ఉండేది. అది కూడా చాలా పెద్ద అడవిలాగా ఉంటుంది, విపరీతమైన. స్నో వస్తే మాత్రం చాలా కష్టం లోపలికి వెళ్ళేదే కష్టం. ఆయన అక్కడ కూడా కార్యక్రమాలు జరిపారు. మన పిల్లలు వచ్చారు, మన వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలు జరుపుతుంటారు. మన వాళ్ళకంతా ఒక టెంపుల్ కావాలన్న ఆశ మన ఇండియన్స్కి. చేయాలా చేయాలా అన్నారు, తీసుకోండి అన్న. అట్లా ఒక్కొక్క దగ్గరకు పిలిచి ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఏం చెప్పలే. ఆ ఫోర్స్ అది, ఆ టైంలో వచ్చినటువంటి ఫోర్స్, స్వామీజీ నోటి నుంచి వచ్చినటువంటి, హనుమంతుడు పలికించినటువంటి పలుకులు ఈరోజు ఇంత కావాల్సి. కాబట్టి హనుమంతుడే చేసుకున్నాడు, హనుమంత్ భక్తులతో, వాళ్ళంతా వాళ్ళ భక్తులు, ఆ భక్తులతో చేసుకున్నాడు. నేను దాంట్లో చేరుకున్నా, ఆనందపడుతున్నాను. ఇది మా ప్రణాళిక, రేపొద్దు ఇంకేం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాత ఒక స్థలం అని ఏర్పడిన తర్వాత ఇక్కడ ఒక మ్యూజిక్ క్లాస్ చేయాలనుకో. ఆల్రెడీ చిన్నపిల్లలకు ఒక క్లాసెస్ పెట్టుకున్నాము, ఇది ఏర్పాటు చేశారు అవుతుంది. అట్లా మ్యూజిక్ క్లాసెస్, డ్యాన్స్ క్లాసెస్, మన హిందూ తత్వానికి సంబంధించినటువంటి హిందూ ప్రచారాన్ని ఎక్కువ చేయటం జనానికి కావాలా. రెండోది వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వద్దని చెప్పడం లేదు, అసలు ఆ పద్ధతులు ఏమిటి మాకు కావాలంటారు. ఇవి ఇక్కడ చేసేదంతా హిందువుల కోసమే కాదు, మానవాళికి చేస్తున్నాం, మనుషులకు చేస్తున్నాం, మనుషులకు ఇదంతా నేర్చుకోవాలనే ఒక దృష్టితో చేస్తున్నాం. మనిషి ఏ విధంగా బతకాలా, ఏ విధంగా ఉండాలా అనే దృష్టితోనే చెప్పి, అదే ప్రణాళిక స్వామీజీ ముందు ప్రణాళిక. చాలా సంతోషం స్వామీజీ గారు, చాలా బిజీ టైం మీరు ఇక్కడ డాలస్లో వచ్చి, చాలామంది వచ్చి మిమ్మల్ని సందర్శిస్తూ ఉంటారు. తర్వాత మీరు బయట మందిరంలో పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు వచ్చి మా డేసీ ప్లాజా మస్తి టైం వాళ్ళతో మాట్లాడడానికి చాలా సంతోషం. చివరిగా ఒకే ఒక ప్రశ్న, ప్రజలందరికీ, మానవాళికి శారీరకంగాను మానసికంగాను ఏదో ఒక ప్రాబ్లం లాగా ఉంటూనే ఉంటుంది, అలాంటివి కాస్త ముందుకెళ్ళట్టు ఉండడానికి ఏమన్నా మీరేమన్నా ఒక అడ్వైస్ లాగా ఏమన్నా ఇస్తారు? అందరికీ చెప్పే ఏంటంటే, హనుమంతుడి ఒక పెద్ద ఔషధి, ఒక పెద్ద మెడిసిన్, అందుకే హనుమాన్ చాలీసా చేయండి, చాలా మంచిది.
హనుమంతుడికి ప్రదక్షిణ చేయండి, హనుమంత తోరణం కట్టండి, హనుమంతుడితో కొంచెం మెడిటేషన్ చేయండి. మనస్సుని ఒక పక్క పెట్టుకొని మనస్సుతో మీరు హనుమంతుడితో మీరు సంపర్కం మనస్సును పూర్తిగా అటువంటి మీరు మీరు చేశారు. రెండవది మానవ సేవ చేయండి, కాస్త పేదవాడ కొంచెం వాళ్ళకు ఆదుకోండి. మీ చేతనైనంత వరకు సహాయం, ఒక $1 కానీ చిన్న పైసా కానీ అది మీ చేతనైతే సహాయం తోటి మానవులకి మీ ఎంత సమాధానం అవుతుందో మీరు చేస్తే మీకే తెలుస్తుంది. అన్నం లేని వాడికి ఒక అన్నం పెడితే ఎంత బాగుంటుంది. నేను అందరికీ, నేను భక్తులందరికీ చెప్తున్నాను, ఇంకా కొత్త ప్రణాళిక కూడా నేను అనుకున్నామంటే అక్కడ ఈ ఫుడ్ లేనటువంటి స్థలాలకు మన వాళ్ళు వెళ్ళి కనబడి వాళ్ళకి సేవ చేస్తే చాలా మంచిది. మన మీద కూడా వాళ్ళకు ప్రేమ కలుగుతుంది, వాళ్ళు కష్టాలు మర్చిపోతారు. కాబట్టి అది కూడా మీరు చేయండి అని చేస్తే దుఃఖం మర్చిపోతారు. మీరు సమయం ఉన్నప్పుడంతా టెంపుల్కి రండి, టెంపుల్లో కూర్చోండి, 5,000 మంది కూర్చోవచ్చు. కూర్చొని ఒక్క పని మెడిటేట్ చేయండి, 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మంచిది వినండి, మంచిది ఆ ప్రదక్షిణ చేస్తూ చేస్తూ ఆ అలంకారాలు చూస్తూ చూస్తూ సంతోషపడండి. మీకు నమ్మకం లేకపోయినా పర్వాలేదు, మీరు ఆ పని చేయండి, మీకు నమ్మకం పుడుతుంది, ధైర్యము స్థైర్యము యశస్సు ఇవన్నీ కూడా జరుగుతాయి. చాలా సంతోషం సమాచారం.